గుంటూరు జిల్లా ఫిరంగిపురం పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లను గుర్తించలేక వాహనదారులు స్థానిక ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. ఈ రోడ్డు గుంటూరు కర్నూలు ప్రధాన జాతీయ రహదారి కావడంతో ఇక్కడ ఎల్లప్పుడూ వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. అంతేకాక చలికాలంలో మంచు పొగ కమ్ముకోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు డివైడర్లను గుర్తించడం కష్టతరమైనదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఈ విధంగా ఉండడంతో రోజుల వ్యవధిలోనే ఏదొక ప్రమాదం జరగడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. గతంలో డివైడర్లను గుర్తించలేక అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు డివైడర్లను ఢీకొని త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉన్న డివైడర్లకు కనీస గుర్తింపు సూచికలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే వారి పనితీరు ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిరంగిపురంలో ఉన్న సంబంధిత అధికారులు కానీ అధికార పార్టీ ప్రజానాయకులు ఈ సమస్యపై దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.